ప్రియర్ డ్రైవర్ రామ్లో టీజర్ చూశాను, చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. నాకు ఉన్న కమెడియన్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కమెడియన్ నా శకులక శంకర్. ఇద్దరం కలిసి ఒక సినిమా కూడా చూసాం, మాస్కర్ మాస్కర్. అండ్ తర్వాత వచ్చే సినిమాల్లో కూడా కుదిరినప్పుడల్లా నేను సజెస్ట్ చేస్తూ ఉండేవాడిని ఆ శకుల శంకర్ని పెట్టుకొని, మంచి పర్ఫార్మర్. సో సూపర్ హీరోగా చేస్తున్నారు. అండ్ చాలామంది కామెడియన్స్ హీరోగా తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత మంచి మంచి సక్సెస్ వచ్చింది. సో అట్లాగే శకుల శంకర్ కూడా మంచి సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే సత్య, డైరెక్టర్ సత్య కూడా టీజర్ చూసిన తర్వాత తెలుస్తుంది చాలా ఫ్యాంటాస్టిక్గా ఉన్న ఇది శకుల శంకర్కు ఉన్న మంచి అడ్వాంటేజెస్, మంచి టాలెంట్ అంతా ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్టుగా కనిపించింది మేము టీజర్లోనే. ఇట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. అండ్ అలాగే రాజుగారు బాగా ఖర్చుపెట్టి చేశారు. ఐ నో ఇట్స్ అవుట్ ఆఫ్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అంటే, బట్ టీజర్ చూస్తుంటే ఆ లావిష్నెస్ కూడా బాగా కనిపిస్తుంది. ఇట్స్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా మీరు కూడా ఈ టీజర్ చూడండి. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనకున్న తెలుగు ఇండస్ట్రీలో సినిమాలలో సుధీర్ బాబు గారు హీరో గారు నెంబర్ వన్, నచ్చున్న మంచి వ్యక్తి. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లేదా టీజర్ లాంచ్ చేసినందుకు సార్తో ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమంటున్నాం మూవీ చేద్దాం చేద్దాం అని ఆయన కుదరట్లేదు కనుక టీజర్ లాంచ్తో ఆయన కలవటం, ఆయన టీజర్ లాంచ్ చేయడం. సో ఇది కొంచెం నాకు ఏదైతే అనుకుంటున్నానో అది వన్ స్టెప్ ముందుకెళ్ళాలని చెప్పాను. ఏదేమైనా సరే డ్రైవర్ రాము కార్కు రెడీ కాదని సార్ సార్ కూడా ఫస్ట్ ఆయనగా చూపించి ఫస్ట్ ఆయన ఆయన కాబట్టి ఆయన చూపించి ఒకసారి మళ్ళీ ముందుకు వస్తా అని చెప్పేసి నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదో లాంచ్ చేసినారు.